हेलो एवरीवन, वेलकम बैक टू श्री सत्य इन्फो। ఈ రోజు చేపల పులుసు ఎలా చేయాలో చెప్తాను, చూసేద్దాం రండి। చేపల పులుసు చేయడానికి ఇలా వెడల్పుగా ఉన్న ఒక కళాయి తీసుకోవాలి। కళాయిలో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మరియు కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। गोल्डन कलर వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత మీడియం సైజ్ టమాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి। తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి। అల్లం, వెల్లుల్లి, జీలకర్ర కలిపి పేస్ట్ చేసుకోవాలి। ఆ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా బాగా కలిపి అలాగే కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। కొంచెం వేగిన తర్వాత చేప ముక్కల్ని ఇందులో వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి, లేకపోతే ముక్కలు విడిపోతాది। ముందుగా ఒక 50 గ్రాముల చింతపండును తీసుకొని రసం చేసుకొని రెడీగా ఉంచుకోవాలి। ఆ రసాన్ని చేప ముక్కలు వేసిన ఒక 5 నిమిషస్ తర్వాత అందులోకి వేసుకోవాలి। తరువాత ఈ విధంగా గరిటతో కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి। ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి। పులుసు కొంచెం దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి। ఒక 5 నిమిషస్ తర్వాత స్టవ్ మీద నుంచి దింపేయాలి। అంతే, వేడి వేడి చేపల పులుసు రెడీ। నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ కామెంట్, అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।